టాప్ స్టార్స్ మూవీస్ తో పోల్చితే టాలీవుడ్ లో రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోల సినిమాల బిజినెస్ లు కూడా కొంచెం జోరు చూపిస్తూ ఉండగా, కలెక్షన్స్ పరంగా మాత్రం కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను అందుకునే రేంజ్ లో జోరును చూపిస్తూ ఉన్నాయి. రీసెంట్ టైంలో టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల విషయానికి వస్తే, తన రేంజ్ ను సినిమాకు పెంచుకుంటున్న ఉస్తాద్ రామ్ పోతినేని తన లేటెస్ట్ మూవీ అయిన డబుల్ స్మార్ట్ సినిమాతో సాలిడ్ బిజినెస్ ను దక్కించుకుని దుమ్ము దుమారం లేపాడు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 48 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ 4 ప్లేస్ ను బిజినెస్ లో సొంతం చేసుకుని రచ్చ చేసింది. ఓవరాల్ గా టాప్ 5 లో రామ్ నటించిన సినిమాలు 2 ఉండగా, టాప్ 10 మూవీస్ లో 3 సినిమాలతో రచ్చ చేశాడు రామ్. ఓవరాల్ గా టైర్ 2 హీరోల పరంగా హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే, లైగర్ 88.4 కోట్ల వరకు బిజినెస్ ను, ఖుషీ మూవీ 52.50 కోట్ల బిజినెస్ ను, దసరా మూవీ 50 కోట్ల బిజినెస్ ను, డబుల్ స్మార్ట్ 48 కోట్ల బిజినెస్ ను, స్కందా మూవీ 46.2 కోట్ల బిజినెస్ ను, ఫ్యామిలీ స్టార్ 43 కోట్ల రేంజ్ బిజినెస్ ను, అఖిల్ ది పవర్ ఆఫ్ జువా 42 కోట్ల బిజినెస్ ను, ది వారియర్ 38.10 కోట్ల బిజినెస్ ను, ఏజెంట్ మూవీ 36.20 కోట్ల బిజినెస్ ను, డియర్ కామ్రేడ్ 34.60 కోట్ల బిజినెస్ ను, జయ జానకి నాయక 34 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా టాప్ 10 లో 3 సినిమాలతో రచ్చ చేసిన రామ్ మీడియం రేంజ్ హీరోలలో కన్సిస్టెంట్ గా దూసుకుపోతున్న హీరోలలో ఒకరిగా నిలుస్తూ ఉన్నాడు. ఇక మొత్తం మీద లైగర్ సినిమా నెలకొల్పిన రికార్డ్ బిజినెస్ మాత్రం ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉండగా, అప్కమింగ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఏ సినిమా ఈ రికార్డు బిజినెస్ ను అందుకుంటుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.